యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఇక 2 ఇయర్స్ బ్యాక్ వచ్చారు. సో యాక్టింగ్ ఇంట్రెస్ట్ స్టార్టింగ్ చిన్నప్పటి నుండి? స్టార్టింగ్ నుంచి యాక్చువల్లీ అస్సలు లేదు, యాక్సిడెంట్ గా అయిపోయింది. ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి? ఇంజనీరింగ్ చేశానండి. ఇంజనీర్ నేను, కానీ ఒక ఆపర్చునిటీ దొరికింది. ఎవరో మా అమ్మకి చెప్తే పంపిస్తావా చూడు ఆడిషన్ ఉంది అంటే మా అమ్మ పంపించారు. అప్పుడే మీకు తెలిసి ఉండాలి, నాకు ఇంట్రెస్ట్ లేకుండా మా అమ్మ పంపించింది. సో ఫ్యామిలీ సపోర్ట్ అయితే నాకన్నా ఎక్కువ వాళ్ళదే ఉంది. దెన్ అదయింది, దెన్ నేను వెళ్ళాను. వాళ్ళకి ఆడిషన్ నచ్చింది, వాళ్ళు తీసుకున్నారు, తీసేసుకున్నారు. నేను కూడా వెళ్ళిపోయాను ఖాళీగా ఉన్నాను అనేసి. దెన్ అది చేశాక నాకు తెలిసింది యాక్టింగ్ నచ్చుతుందని, అప్పటి నుంచి చేస్తూనే ఉన్నా. సో బిఫోర్ యాక్టింగ్ ఆఫ్టర్ యాక్టింగ్ డిఫరెంట్ ఏంటంటే ఏం చెప్తారు? ఏమీ లేదు, ఏం లేదు. బిఫోర్ యాక్టింగ్ నాకు డబ్బులు లేవు, ఆఫ్టర్ యాక్టింగ్ డబ్బులు వచ్చాయి. ఎందుకంటే బిఫోర్ యాక్టింగ్ నేను చదువుతూ ఉన్నా, డబ్బులు పోయాయి కాలేజీకి, ఫీజులనే ఫీజులనే పోయాయి. ఇప్పుడు ఇది జాబ్, దాని నుంచి డబ్బులు వచ్చాయి. కానీ మీకు ప్లస్ ఏంటంటే ఎక్కడైనా ఏ పేరెంట్స్ అయినా యాక్టింగ్ అంటే వద్దు ఎందుకు అంటారు, బట్ ఇక్కడ మీ మమ్మీ గారు ఎంకరేజ్ చేశారు. మా పేరెంట్స్ ఇంకా ఎక్కువ, వాళ్ళే ఇంట్లో యాక్టింగ్ చేస్తూ ఉంటారు, మా అమ్మ నాన్న మొత్తం. సో వాళ్ళు చాలా సపోర్టివ్. అండ్ నాకు పెళ్ళయ్యాక మా ఇన్లాస్, అసలు నాకు హోమ్, మా అమ్మ నాన్న ఉండేది బెంగళూరులో, ఇక్కడ నేను హైదరాబాద్లో ఉన్నా. ఇప్పుడు అసలు హోమ్ సిక్నెస్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు మా ఇన్లాస్, అమ్మ నాన్నలనే అయిపోయారు. సో వాళ్ళు కూడా చాలా సపోర్టివ్, మా హస్బెండ్ సపోర్టివ్, అందరూ ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇంకేం కావాలి. దానిపైన ఈ ఆపర్చునిటీ వేరే. కాదు మీకు ఈ ఇయర్ బాగా కలిసి వస్తున్నట్టు ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ దిస్ ఇస్ 2024 8, ఇది సీజన్ 8. అండ్ 8 ని వాళ్ళు లక్కీ నంబర్ అంటారు జనరల్గా. అంటే జనరల్గా మేము ఎప్పుడు పుట్టామో అది చూసేసి కొన్ని లక్కీ నెంబర్స్ అంటారు కదా, కానీ 8 అనేది యూనివర్సల్ లక్కీ నెంబర్, మంచి నెంబర్ అది. 8 యూజువలీ దేవుడికి అదంతా అసోసియేట్ చేసి ఈ రోజు చేయండి లేకపోతే ఇది చేయండి అంటారు. సో 8 అనేది మంచి నెంబర్. ఏంటో నాకు అలా కన్ఫ్యూజ్. అక్కడ కూడా 8, బిగ్ బాస్ 8, మీకు మ్యారేజ్ అయ్యి కూడా 8 మంత్స్ అవుతుంది. 8 మంత్స్ అవుతుంది, బట్ ఏం టైం. సో ఐ థింక్ ఇయర్ బాగుంది. అలా అలా చూస్తే 8 అనే నెంబర్ అందరికీ మంచిది. సో అన్ని కంటెస్టెంట్లు అంటారు ఓ 8 మీ లైఫ్లో బాగా కొంచెం కనెక్ట్ అవుతాను కదా, వాళ్ళందరికన్నా కొంచెం ఇందప్ ఉంది. ఓకే, అండ్ ఫైనాన్షియల్గా చూసుకుంటే ఎవరైనా ఎండ్ ఆఫ్ ద డే ఫైనాన్షియల్ అంటే అక్కడికి వెళ్ళే ముందు మనకు కొన్ని చెప్తారు కాబట్టి ఓకేనా ప్యాకేజ్ అండి అని మీకు కంఫర్టబుల్గా ఉన్నాయి? అలాంటి క్వశ్చన్లు అడగకండి, సీక్రెట్ అవి సాంప్రదాయం. బట్ సి మెయిన్గా దాని డీటెయిల్స్ నేను చెప్పను, కానీ నేను కూడా అడగను ఎక్కువ లోతుగా. బట్ మీరు చెప్పారు ఫైనల్గా చూస్తే ఫైనాన్షియల్ అన్నారు, కానీ ఆపర్చునిటీ ఫైనాన్షియల్ గురించి కాదు, అది నాకు అది కావాలని అడిగాను. ఇది మామూలుగా ఏదైనా సీరియల్ అంటే, మేము సీరియల్స్ ఆల్రెడీ చేసాం కాబట్టి సీరియల్ ఇస్ మై మెయిన్ జాబ్. దానిలో ఒక పాయింట్ తర్వాత మాకు తెలిసిందే. ఇప్పుడు మూవీస్ అయితే వేరే వేరే ఇంతే 2 అవర్సే చూస్తాము కాబట్టి నీట్గా రిస్ట్రిక్ట్ చేసి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేస్తారు. కానీ సీరియల్ ఏంటంటే మా ఫ్యామిలీ ఆడియన్స్ చూసేది, వాళ్ళు కనెక్ట్ అయ్యే. నేను ఇప్పుడు ఏలియన్గా ఏమైనా వచ్చి రోబోట్గా ఏమైనా వస్తే అంత కనెక్ట్ అవ్వరు. సో కొన్ని ఇమోషన్స్ ఉన్నాయి మా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది. సో సీరియల్స్ ఒక్క పాయింట్ దాకా మా ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ చేసే అంతే స్టోరీస్ ఉంటాయి, కొంచెం రిస్ట్రిక్టెడ్. సో ఒక పాయింట్ తర్వాత ఏమవుతుంది, మా ఇమోషన్ మేము ఆడియన్స్కి చూపించాలనుకునే ఇమోషన్ ఒక్క పాయింట్ దాకా సేమ్ ఉంటుంది. క్యారెక్టర్ కొంచెం మారొచ్చు, డైలాగులు కొంచెం మారొచ్చు, కానీ ఇమోషన్ మేము వాళ్ళకి ఏమి ఇస్తున్నామో అది ఒకలాగా సేమే ఉంటుంది. సో అలాంటప్పుడు మేము ఎండ్ ఆఫ్ ద డే కొంచెం ఫైనాన్సే చూసుకుంటాం. ఏదైనా సీరియల్ హ్యాపీగా చేస్తూ ఉండొచ్చు, బట్ అట్ ద సేమ్ టైం మాకు మనీ ఇంపార్టెంట్ అని అప్పుడు మనీ చూసుకుంటాం. బట్ ఇది ఇంత పెద్ద ఆపర్చునిటీ, దీనిలో నేను పెద్ద నాగార్జున సార్ లాగా కోటింగ్ ఇస్తూ నాకు డబ్బులే కావాలి ఇదేంటి అంటే
గురించి ఆలోచించే వ్యక్తి అయితే మీరు కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన మాటల్లోనే ఏమనిపించింది, ఆ కాల్ రాలేదే, నెక్స్ట్ టైం వచ్చినా వెళ్తాను అనే ఒక దీంతో ఉన్నారు. అలాంటి వ్యక్తులు మనీ కోసం కాదు, ఆ ఎక్స్పీరియన్స్ అంటే. నేను యాక్చువల్లీ ఇది ఎన్నిసార్లు చెప్పాను తెలుసా, మీరు నేను చెప్పక ముందే చెప్పేశారు, ఎక్స్పీరియన్స్ ఎంత అంటే జనరల్ పబ్లిక్కి బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ అవుతుందా, లేకపోతే అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఇలాంటి సిచ్యుయేషన్ రియల్ లైఫ్లో అవ్వదు. సెలబ్రిటీలకు కూడా కొంతమందికి రాదు. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ ఒక అంటే జనరల్గా మా లైఫ్ నార్మల్గా ఉంటుంది, కానీ ఒక ఏంటి మీరు క్రైమ్లు చేసి జైలుకి వెళ్తారా ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికి, లేదు ఒక ఇది ఒక జైలు లాగే, ఎందుకంటే కాంటాక్ట్ లేదు, ఫోన్లు లేవు, లోపలే ఉన్నాము, ఏ టైం అవుతుందో తెలియదు, ఏమైనా తప్పు చేస్తే పనిష్మెంట్లు ఉంటాయి. సో యాక్చువల్లీ ఒకలాగా నెగిటివ్లో కాకుండా మీరు ఖైదీగా ఉన్నారు, లోపల స్టక్ అయిపోయారు కాబట్టి ఒక అలాంటి సిచ్యువేషన్, అక్కడ మీకు గేమ్లు ఆడడానికి ఛాన్స్లు, కొత్త కొత్త మనుషులతో మాట్లాడి జస్ట్ టైంపాస్ చేయాలి, అక్కడ వేరే పని ఏముంది, జస్ట్ చిల్లు, వాళ్ళు చెప్పేదాకా చిల్లు, తిన ఛాన్స్ వస్తే తినాలి, లేకపోతే మాట్లాడుకోవాలి, పడుకునే ఛాన్స్ లేదు, నేను చాలా పడుకుంటా, అదొకటి మిస్ అవుతా. అరే నేను అసలు ఎక్కడ మీరు ఇంటర్వ్యూ చేస్తూ నేను ఇలా నాకు ఛాన్స్ వచ్చినా నేను పడుకోవచ్చు, అలాంటి టాలెంట్ ఉంది, ఎక్కడైనా పడుకుంటా నేను. స్లీపింగ్ ఈటింగ్ రెండట్ల ఎక్కువ అయితే, స్లీపింగ్ అండ్ ఈటింగ్. ఇప్పుడు బెస్ట్ నేను ఇది ప్రాజెక్ట్ లేదనుకోండి, బ్రేక్ వచ్చింది, లేస్తా, బ్రేక్ఫాస్ట్ చేస్తా, కొంచెంసేపు టైంపాస్ ఫోన్లో ఏదో చేసి లంచ్ చేస్తా, లంచ్ చేశాక పడుకుంటా, లేస్తా, స్నాక్స్ తింటా, టైంపాస్ చేస్తా, డిన్నర్ తింటా, పడుకుంటా. ప్రాజెక్ట్ లేదు, ఖాళీ డే అంటే ఇదే, ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ అయ్యాక కూడా ఒక రౌండ్ పడుకుంటా. సో అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు ఆ హౌస్లోకి వెళ్ళాక అసలు పడుకోకూడదు వాళ్ళు చెప్పేదాకా అనేది, అది అది నా పెద్ద తలనొప్పి. అండ్ మీ మమ్మీ గారు మిమ్మల్ని పంపించి ఒక మంచి పని చేశారని అయితే అనుకోవచ్చు, ఎందుకంటే ఒక సీరియల్తో వస్తే ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ రెండు సీరియల్ అనుకుంటే, ఇప్పుడు 24/7 మాకు కనిపిస్తూనే ఉంటుంది. వా, మీ లక్ అండి, మీరు లక్ అనుకుంటారా అయ్యో అనుకుంటారా అని చూడాలి.